Give it.
Thank you.
లిబర్టీ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఈ చిన్నపిల్లల మధ్యలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తుంది. మన ఆడపడుచులు 9 రోజుల పాటు అన్నీ మర్చిపోయి సంతోషంగా జరుపుకునే పండుగనే ఈ బతుకమ్మ. మహిళా గౌరవాన్ని, మంగళ గౌరీని, లక్ష్మీదేవిని మరియు దుర్గాదేవి యొక్క శక్తిని గుర్తు చేస్తూ ఆదరిస్తూ మన ఆడపిల్లల బ్రతుకులు చల్లగా ఉండాలని మనం దీవిస్తూ ఈ బతుకమ్మ మనందరికీ మన ఆడపిల్లల జీవితాల గురించి మనకి గుర్తు చేస్తుంది. సో ఈ కలర్ఫుల్ బతుకమ్మలాగా ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరి లైఫ్స్ అంతా కలర్ఫుల్గా ఉండాలని, బ్యూటిఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. మరియు లిబర్టీ స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ నిజామాబాద్ నగర ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 5వ రోజు బతుకమ్మ పండుగ సందర్భంగా లిబర్టీ స్కూల్లో, సుభాష్ నగర్ లిబర్టీ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్, మహిళలందరం కూడా పిల్లలతో పాటు అంగరంగ వైభవంగా బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక బతుకమ్మకి ప్రత్యేకత ఏర్పడింది. ఈ తెలంగాణ బతుకమ్మలో అవతరించిన తరుణంలో కూడా దాన్ని ఖండాంతరాలు దాటించిన ఘనత మన ఎమ్మెల్సీ కవితక్క గారిది. ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ లిబర్టీ స్కూల్లో మహిళలందరితో పాటు బతుకమ్మని రంగురంగుల పూలతోటి అందంగా పేర్చి మహిళలందరం కూడా బతుకమ్మ చుట్టూ ఆటపాటలతోటి చప్పట్లు కొడుతూ ఆడుతూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. నేను గత 8 సంవత్సరాల నుంచి లిబర్టీ స్కూల్లో బతుకమ్మ పార్టిసిపేట్ చేస్తున్నాను. వారి లిబర్టీ స్కూల్ యాజమాన్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు మా స్కూల్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు పెద్ద సంఖ్యలో పిల్లలు మరియు ఈ నగర కార్పొరేటర్ సుభాష్ నగర్ కార్పొరేటర్ శ్రవంతి గారు, విశాంతి రెడ్డి గారు వచ్చి ఈ బతుకమ్మ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మా పిల్లలు ప్రతి సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ దాంట్లో పాల్గొని సంతోషంగా జరుపుకుంటాము. ఇది సంవత్సరానికి అతి పెద్దగా జరుపుకుంటూ మేము చాలా సంతోషపడుతున్నాం. ఇలా గర్వంగా చేసుకోవడానికి మాకు బాగా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్క పండుగను మా స్కూల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఈ ప్రతిసారి మేము ఇలాగే జరుపుకోవాలని, అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు లిబర్టీ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నాము. గత 2 సంవత్సరాలుగా మేము ఈ పండుగని జరుపుకోలేకపోయాము. ఇప్పుడు అందరూ కరోనా త్రూ రిలాక్స్ అయ్యారు కాబట్టి ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ చాలా బాగా జరిగింది. మా టీచర్స్ అందరి సమక్షంలో బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా సహకరించి మాతో పాటు ఆటలు పాటలు పాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.